నమస్కారమండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి హనుమత్ వ్రతం అయితే చేస్తున్నారు, పెద్దనాన్న వచ్చేసి పూజ అయితే చేయిస్తున్నారు. ఈ పూజ అదంతా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తారో అలానే ఉంటుంది. అంటే కథలు అలా అవి కూడా ఉంటాయి. కాకపోతే ఈ పూజ వచ్చేసి మార్గశిర శుద్ధ త్రయోదశి, లేదంటే వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు చేస్తారు. ఆ రోజు హనుమ జయంతి ఉంటుంది కదా, ఈ రెండు రోజుల్లో మాత్రమే చేస్తారు. మీరు కూడా ఈ హనుమత్ వ్రతాన్ని చూసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. పూజంతా అయ్యాక ఇక్కడ తోరాలు అయితే కట్టుకోవాలన్నమాట. వీటికి 13 ముళ్ళు అయితే ఉంటాయి. ఈ తోరాలు వచ్చేసి ఎవరైనా కట్టుకోవచ్చు. ఆంజనేయస్వామి ఈ వ్రతానికి అధిదేవత. ఆంజనేయస్వామి వ్రతంలో మనము సువచ్చలా సమేతంగా సూర్యుని పుత్ర అయినటువంటి సువచ్చలను పెళ్లి చేసినట్టు వ్రతం బ్రహ్మాండ పురాణంలో ఉంది. కాబట్టి ఈరోజు ఆయన మనము పరివార దేవతలతో కలిసి ఆంజనేయస్వామిని కలశములో ఆవాహన చేశాం. ఆంజనేయస్వామి ఇప్పటికీ కూడా చిరంజీవిగా ఉన్నాడు. ఆయన ఎక్కడుంటాడు అంటే గంధమాదన పర్వతం పైన పంపానదీ తీరంలో విహరిస్తుంటాడు. ఆయనకు అరటి తోటలు అంటే చాలా ఇష్టం, అందుకే ఇది అరటి తోటల్లో చేయమని వ్రతం ఉంది అన్నమాట. కానీ మనకు వసతి లేదు కాబట్టి అరటి పిలకలు కలుపుకొని ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క సుమత్తిలా సమేత పరివార దేవతలతో కూడినటువంటి ఈ హనుమద్దే వ్రతము ఎలా ఈ లోకంలోకి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎవరు చేసి ఏమి ఫలితాలు పొందినారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సత్యనారాయణ వ్రతం చేసినట్లుగానే ఈ వ్రతాన్ని కూడా చేసేటువంటి అలవాటు లోకంలో ఉంది. కల్పోక్త ప్రకారేణ అంటే మునులు ఏ విధంగా చెప్పినారో, కల్పము అంటే మునులు
ఆ పూలని నాకు వేసి మా అమ్మాయికి పాలు తీసుకో పానీయం చూపించవై సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి వస్తూ ప్రక్షాళయామి వాదో ప్రక్షాళయామి ముఖేయాచమనీయం సమర్పయామి పూగీవల సమాయుక్తం నాగవల్లి దళేజితం ముక్తాసులు సమాయుక్తం తాం పూలం ప్రతి దృశ్యతా ఉందిరే మంగళం మంగళం మహనీయ సార్వభౌమాయ.